Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గీతం ఆక్రమణల కూల్చివేతపై టీడీపీ మెంగలేక కక్కలేక. నిజానికి గీతం యూనివర్సిటీ అక్రమ ఆక్రమణల తొలగింపు వ్యవహారం పెద్ద ఆశ్చర్యపరిచేదేమీ కాదు. ఊహిస్తున్నదే, అధికారంలోకి రాగానే చంద్రబాబు నివసించే కరకట్ట ఇంటి ప్రక్కన ఉన్న మీటింగ్ హాల్ మీదకు జేసీబీలో నడిచినప్పుడే అర్థమైపోయింది జగన్ ఉద్దేశం ఏంటో. క్లియర్. తర్వాత చాలా నవయోగ ప్రాజెక్టుల రద్దు, భూములు వాపస్, గల్లా జయదేవ్ భూములు వాపస్. అక్కడిదాకా ఎందుకు? ఇదే వైజాగ్లో సబ్బం హరి ఆక్రమణను కూడా కూల్చేశారు. వందల కోట్ల విలువైన గీతం ఆక్రమణలకు జగన్ ఉపేక్షిస్తాడని ఎందుకు అనుకున్నారు? సింపుల్, చంద్రబాబు ఆర్థిక స్తంభాలను కూల్చేయడం, భయంలోకి నెట్టేయడం జగన్ పాలసీ. అమూల్ను తీసుకొచ్చి హెరిటేజ్కే ఎసర పెడుతున్న జగన్ గీతమును ఎలా వదిలేస్తాడు? పైగా కమ్మ, పైగా టీడీపీ, పైగా చంద్రబాబు దగ్గర బంధువు, పైగా కృత రాజధానిలో చంద్రబాబుకు అడ్డ, పైగా దశాబ్దాలుగా నడుస్తున్న పంచాయతీ, పైగా వందల కోట్ల ప్రాపర్టీ, పైగా మాకేం కాదనే గీతం ధీమ అంతే. బాలకృష్ణ అల్లుడు, లోకేష్ షడ్కుడు, అది చాలు జగన్కు టార్గెట్. అయితే ఇక్కడ సేమ్ ఓటుకు నోటు కేసులాగే. ఆ ఆక్రమణలు సక్రమం అని చెప్పడం లేదు టీడీపీ. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం తప్పట. నోటీసులు ఇస్తే అవి అడ్డుకునేందుకు తమ ప్రయత్నాలు తాము చేసుకునేవారేమో పాపం. ఇక్కడ 40 ఎకరాలు అనేది కాదు నిజం, చాలా భూములున్నాయి. యథేచ్ఛగా ఆక్రమణలున్నాయి, బరి తెగింపు అక్రమాలున్నాయి. అంతకుముందు రెగ్యులరైజేషన్ వివాదాలు కూడా ఉన్నాయి. అదొక రాజ్యం, తమ ఇష్టానుసారం చేసుకుంటూ పోయారు. అధికారంతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడవచ్చో చెప్పడానికి ఓ ఉదాహరణ గీతం సామ్రాజ్యం. ఏదో సలకిచ్చి వదిలేయడం కాదు, భయంలోకి నెట్టేసి ఊరుకోవడం కాదు. గీతానికి మద్దతుగా ఇంకా ఏ వ్యవస్థలు తెర మీదకు వస్తాయో ఎక్స్పోజ్ చేయడమే జగన్ ఉద్దేశం. అసలే జేసీబీ మార్క్ సర్కార్. కొత్త రాజధానిలో చంద్రబాబుకు అన్ని రకాల సపోర్ట్లను నరికేయడమే అసలు ఉద్దేశం. అయినా మొన్నటికి మొన్న మాజీ లీడర్ సబ్బం హరి ఇంటి మీదకే జేసీబీలను నడిపినవాడు గీతమును వదిలేస్తాడని ఎలా అనుకునేది? ఇది తెలిసే కదా, ఇటు గంట అటు నారాయణ జగన్తో సంధికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చంద్రబాబుకు ఆర్థికంగా మద్దతుగా ఉండేవాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు. ఈ కథ నడుస్తూనే ఉంటుంది. గీతం అనేది ముగింపు ఏమీ కాదు, జస్ట్ ఓ కొనసాగింపు మాత్రమే. ఇంకా హిట్ లిస్ట్లో ఎవరెవరున్నారు అనేది కాదు అసలు ప్రశ్న. తెలుగుదేశం ఈ అక్రమాలని సమర్థించలేక, అలాగని తమ వాళ్లను కాపాడుకోలేక జగన్ ఆడుతున్న ఓ గేమ్, పొలిటికల్ గేమ్. చూశారు కదా లోకేష్ ట్వీట్, రాజకీయ కక్ష సాధింపులు అంటున్నాడే తప్ప మా గీతం శుద్ధ పూస అని చెప్పే సాహసం లేదు తనకు. ఎందుకంటే ప్రభుత్వమే పలుసార్లు అక్రమ ఆక్రమణలంటూ నిర్ధారించింది కాబట్టి. మరి ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తప్పేంటి? సరిగ్గా ఈ ప్రశ్నకు మొత్తం టీడీపీ క్యాంపు దగ్గర సమాధానం లేదు. అవును, రేపు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమని రాస్తాయి? ఒక టీడీపీ ఎమ్మెల్సీ షడ్కుడి విద్యాసంస్థ నిర్మాణాలను కూల్చేసిన జగన్ సర్కార్ అని రాస్తుందా? అంతే కదా. కాకపోతే రేపు ఓ కొత్త పలుకు రాస్తాడు కదా ఆర్కే, జగన్ వికృత విధ్వంస మనస్తత్వానికి ఇదే తాజా నిదర్శనం అని రాసేస్తాడా? గీతం ఆక్రమణల్ని సమర్థిస్తాడా? అయితే ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలిక. అసలు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలే లేవా, ఒక గీతం మాత్రమే దోషియా అని రాస్తాడా? చూడాలి. అన్నట్టు తదుపరి జేసీబీలను ఎటువైపు నడిపించమంటారు జగన్ సార్?